తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అతి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా కంటి పరీక్షలు చేయించుకోవాలని, చేయించుకున్న వారికి అవసరమైతే కంటి అద్దాలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి షేర్ సుభాష్ రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగుకు 2వ విడత కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి షేర్ సుభాష్ రెడ్డి ప్రారంభించారు. కంటి వెలుగు శిబిరంలో ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. గ్రామంలో కొంతమంది కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఆయన చేతుల మీదుగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. కంటిలో సమస్యలు అధికంగా ఉన్నవారిని సరోజిని కంటి ఆసుపత్రి, అదేవిధంగా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది. కాబట్టి వారిని ఆసుపత్రికి పంపేందుకు ప్రత్యేక చొరవ చూపాలని, వాహనాలు ఏర్పాటు చేయాలని స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యాధికారి సాయి సింధు, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, సుమారు 100 రోజుల పాటు కంటి వెలుగు శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అవసరమైన వారందరికీ కూడా మందులతో పాటు అద్దాలు కూడా ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. కంటి సమస్య అధికంగా ఉండి హైదరాబాద్ కంటి ఆసుపత్రికి తరలించే వారిని ప్రత్యేకంగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ వారిని హైదరాబాద్ పంపించడం జరుగుతుందని ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి తెలిపారు. చాలా దూరం చూపుతోటే ఇట్లాంటి కార్యక్రమం తీసుకున్నారు. గతంలో కంటి వెలుగు 1 మనం 4 ఏళ్ల క్రితం కూడా తీసుకున్నప్పుడు చాలా గ్రామాలలో చాలా మంది కూడా ఉపయోగపడ్డదని కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మనం వయస్సుతో పెరుగుతున్న క్రమంలో మనకు కొన్ని మార్పులు వచ్చినప్పుడు చిన్న వయసు వాళ్ళు మాత్రం దాన్ని ఒప్పుకోరని, చాలా ఏంగున్నా నన్నేం చేస్తుందని అనుకుంటారు. కానీ వయసుతో కూడుకున్నప్పుడు కొన్ని మార్పులు వచ్చడం సహజం. అట్లాంటి దాన్ని ప్రస్తుతం వైద్యం బాగా అభివృద్ధి చెందిన క్రమంలో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవడం వల్ల చాలా ప్రమాదాలను కూడా నివారించుకోవచ్చు. మరి ఇందులో ముఖ్యంగా ఇప్పుడే పెద్దలు చాలామంది చెప్పారు, మరి కంటు అనేది మరి కన్ను లేకుంటే లోకమంతా చీకటే. మరి అన్ని అవయవాల కన్నా కన్ను అనేది ముఖ్యం. మరి తప్పకుండా డాక్టర్ గారు చెప్పినట్టు మరి దగ్గర చూపు కానీ దూరం చూపు కానీ ఏదైనా రెటీనా కార్డియాటిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు మరి సరోజన హాస్పిటల్ కానీ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కానీ మరి అక్కడ తీసుకుపోయేందుకు ఇక్కడ ఉన్న మన నాయకులు, స్థానికంగా ఉన్న నాయకులమే మనమే కృషి చేయాలి. ఈ కంటి వెలుగు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అంటే ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన బాడీలో మన కన్ను అండి. అది లేకుంటే మనం ఏమి చూడలేము, ఏం చేయలేము. సో ఇప్పుడు గవర్నమెంట్ కేసీఆర్ గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ లో ఎవరికైనా 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఎవరికన్నా కంటి వ్యాధులు ఉన్నా, కంటికి సంబంధించిన ఆపరేషన్లు ఏమైనా కావాలి అన్నా, ఇక్కడ నుంచి అవి డైరెక్ట్ పిహెచ్సికి వచ్చేసాయి ఒక 15 డేస్ లోపల. అవి వాళ్ళ ఇంటికి మేమే పంపిస్తామండి.